मुख्यमंत्री केसीआर गारी सभनु विजयवंतं चेसे दिशगा नेडु पालेरु नियोजकवर्ग सन्नाहक समावेशंलो पाल्गोन्न मंत्री तन्नीर हाजेश्राव एम्मेल्सी पल्ला राजेश्वरराव రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నేడు క్యాంపు కార్యాలయంలో పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివల్లు శ్రీ సన్నీర్ హరీశ్రావు ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనాడు 18వ తేదీన ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గం నుండి తరలి రావాలని కోరారు. మన పాలేరు నియోజకవర్గ సత్తా ఏంటో చూపించాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ సత్తా చాటి రాష్ట్ర సాధనకు దోహదం చేసింది కరీంనగర్ సభ. మరి ఖమ్మం సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక చారిత్రాత్మక సభ రేపు ఖమ్మంలో జరగబోతా ఉంది. ఆనాటి కరీంనగర్ సభకు ఎంత ప్రాధాన్యత ఉందో రేపటి ఖమ్మం సభకు కూడా అంత ప్రాధాన్యత ఉంది. ఆనాటి కరీంనగర్ సభ చాలా మంది మాట్లాడింది, కేసీఆర్ బక్కపల్చని వాడు, అసలు గినతో తెలంగాణ వస్తుందా, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది, అమాసకొచ్చింది పున్నానికి పోతుంది, ఇహే ఇది ఎక్కడైతుంది అని మాట్లాడింది. కానీ ఆనాటి కరీంనగర్ సభ చూసిన తర్వాత ఆనాటి సమైక్య రాష్ట్ర పాలకుల గుండెల్లో రైళ్లు పగులెత్తినాయి. అప్పటిదాకా తెలంగాణ పదాన్నే శాసనసభలో నిషేధించిన వాళ్ళు జై తెలంగాణ అని అనిపించిన నాయకుడు కేసీఆర్. ఆనాటి సమైక్య పాలకులు తెలంగాణ అనవలసిన పరిస్థితి కల్పించింది, రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేసింది, జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కానే కాదనుకున్న తెలంగాణను సాధించిన నాయకుడు మన కేసీఆర్. ఈరోజు తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా తెలంగాణ మోడల్ అంటుంది. రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ తెలంగాణ మోడల్ అమలు కావాలి. ఈ దేశం